రూలింగ్ పార్టీ టీడీపీ అయినా, ఆపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ అయినా, ఆపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారైనా అసెంబ్లీలో మాట్లాడింది అందరూ ఈ పార్టీకి రీప్లేస్ అన్నీ చూసుంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెంటర్ ఆఫ్ స్టేట్లోనే రాజధాని ఉండాలా, విజయవాడ గుంటూరు మధ్యలోనే ఉండాలా, 30,000 ఎకరాలు అవసరం మనకి, ఇక్కడ పెడితేనే అందరికీ రాజధాని బాగుంటుందని చెప్పడం మీరు అందరూ చూశారు. అట్లాగే 2019 ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఇట్లాగా రాజధాని మార్చుదాము అని ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎవరు మాట్లాడలేదు, మేనిఫెస్టోలో కూడా ఎక్కడ పెట్టలేదు. కాబట్టి ఇది ప్రజలకు తెలియకుండా ఎలక్షన్ చేశారు కాబట్టి వాళ్ళకు వచ్చిన మ్యాండేట్, అమరావతి పైన మ్యాండేట్ లేదు అని కూడా స్పష్టంగా చెప్పచ్చు. వాళ్ళ లీడర్స్ కూడా ప్రెస్ మీడియా క్వశ్చన్ చేసేటప్పుడు, ప్రజలు క్వశ్చన్ చేసేటప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలామంది అసలు క్యాపిటల్ అమరావతి నుంచి మార్చేదానికి ప్రసక్తే లేదు, ఇక్కడే ఉంటుంది అని ఎన్నో మంది చెప్పడం కూడా మీరు అందరూ చూస్తుంటారు. కాబట్టి దీనికి మ్యాండేట్, పబ్లిక్ మ్యాండేట్ లేదు అని క్లియర్గా చెప్పచ్చు. ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఏమేమి జరుగుతుందో కూడా చూస్తున్నాం మనం. రివర్స్ టెండర్స్, కరప్షన్ గురించి మాట్లాడి స్టేట్లో ఎక్కడెక్కడ వర్క్స్ ఉన్నాయో వర్క్స్ అన్నీ, పెద్దవైనా చిన్నవైనా ఎట్లాంటివైనా అన్నీ ఆపేశారు. ఆపేసి ఇప్పుడు ఫస్ట్ సెషన్లో లాస్ట్ డే లాస్ట్ అవర్ ఆపోజిషన్ అంతా సస్పెండ్ చేసి, అదే ఫస్ట్ టైం ఈ 3 క్యాపిటల్స్ ఐడియా మనం వినింది. 3 క్యాపిటల్స్ అనేది కొత్త ఐడియా, మన కొత్త ఐడియాలన్నీ యాక్సెప్ట్ చేయాలా, ముందుకెళ్ళాలంటే అని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కానీ సౌత్ ఆఫ్రికా మోడల్గా తీసుకొని ఇది కొత్త ఐడియా కాదు, చాలా పాత ఐడియా, అవుట్డేటెడ్ ఐడియా అని అందరికీ ఇప్పుడు తెలుస్తూ ఉంది. అక్కడ కొలోనియల్ పీరియడ్ అప్పుడు ఫ్రెంచ్ కాలనీ, డచ్ కాలనీ, బ్రిటిష్ కాలనీ, 3 కాలనీస్గా ఉండి అది ఒకే కాలనీ అయ్యేటప్పుడు వాళ్ళు ఆ కాంప్రమైజ్ ఫార్ములాలో 3 క్యాపిటల్స్ యాక్సెప్ట్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా ఎకనామిక్ బర్డెన్ అయిపోయిందని కూడా వాళ్ళ లీడర్సే చెప్తున్నారు. అది మాట్లాడిన తర్వాత ఈ రిపోర్ట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. జిఎన్ రావు కమిటీ రిపోర్ట్, బీసీజీ రిపోర్ట్. ఆ రిపోర్ట్లు వచ్చే ముందే సీఎం గారు అప్పుడు అసెంబ్లీలో చెప్పేది మంచిది పద్ధతి కాదు. ఆయన అట్లా మాట్లాడేది, కమిటీ రిపోర్ట్స్ పెండింగ్ ఉండేటప్పుడు ఆయన అట్లా మాట్లాడేది ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్సింగ్ దోస్ కమిటీస్, అన్డూ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద కమిటీస్. కాబట్టి ఆ రిపోర్ట్స్కి శాంక్టిటీ లేదు, క్రెడిబిలిటీ లేదు, శాంక్టిటీ లేదు. మళ్ళా అసెంబ్లీ నుంచి 1 మంత్ లోపలనే స్పెషల్ సెషన్ అని పెట్టి ఇప్పటి వరకు బీసీజీ, జిఎన్ రావు కమిటీ రిపోర్ట్స్ పబ్లిక్ డొమైన్లో లేవు. ఫార్మర్స్ని గ్రీవెన్సెస్ ఎట్ట అడుగుతారు ఆ కమిటీ రిపోర్ట్స్ కూడా చూపించకుండా అని కోర్టు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఈ రిపోర్ట్స్ కోర్టులో సబ్మిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఇంతవరకు కూడా పబ్లిక్తో షేర్ చేయటం లేదు. రిపోర్ట్స్ కూడా బీసీజీ రిపోర్ట్ చూస్తే వాళ్ళు ఐఐటి చెన్నైని కోట్ చేస్తున్నారు. అమరావతి అంతా, సిటీ అంతా ఫ్లడ్ ప్లెయిన్స్లో ఉన్నాయని చెప్పేదానికి ఐఐటి చెన్నై రిపోర్ట్స్ కోట్ చేస్తూ ఉంటే ఐఐటి చెన్నై ఈజ్ డినయింగ్, మేము ఇట్లాంటి రిపోర్ట్ ఏం సబ్మిట్ చేయలేదని కూడా డినయల్ కూడా చేశారు.
ఇప్పుడు బీసీజీ రిపోర్ట్ మన చేతుల్లో లేదు, కానీ ఐఐటీ రిపోర్ట్ ఇంకా ఉందా లేకపోతే తీసేశారా కూడా ఏం తెలియటం లేదు ఇప్పుడు. కానీ వీడియో ప్రూఫ్ అంతా బాగుంది. ఇప్పుడే నా ప్రెస్ మీట్ ఉందని చేస్తున్నారా ఏంటి? అసలు ఇప్పుడు వరకు లేదు. సో కోర్టు కూడా ఈ రిపోర్టుల గురించి ఎందుకు మీరు రిపోర్ట్స్ పబ్లిష్ చేయకుండా ఫార్మర్స్ చూపించకుండా ఫార్మర్స్ నుంచి గ్రీవెన్సెస్ ఎట్టడుగుతారు, అట్లాగే అసెంబ్లీలో ఎట్ట ప్యాస్ చేస్తారు అని చెప్పిన తర్వాత ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేశారు. వన్ మంత్ నుంచి అమరావతి రైతులు, మహిళలు, పిల్లలు 42 డేస్ నుంచి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు సీఎం కానీ, ఏ మంత్రి కానీ, లోకల్ ఎమ్మెల్యేస్ కానీ ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది లేదు. మొన్న కూడా చూసాము, అసెంబ్లీ జరిగేటప్పుడు చెలో అసెంబ్లీ అని జేఏసీ పిలుపుతో నాయకులు ఎవరు మా దగ్గరికి రావడం లేదు కాబట్టి మేమన్నా అందరూ ఒకే చోటు ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు, మేమన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు అని బయలుదేరితే పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు ఎట్ట రియాక్ట్ అయినారో మీరు అందరూ చూశారు. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే. వసంత్ కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.